వైసీపీ వస్తుందమ్మా, పక్కా వచ్చేస్తుంది. వైసీపీ వస్తుంది గ్యారంటీ. అంటే ఆయన జనాలు పేదవాళ్ళకి అన్ని మంచి పనులు చేస్తున్నాడు ఆయన, దానికి వస్తున్నా సరే ఈయన వస్తాడు పక్కాగా, దాంట్లో గ్యారంటీ. మన ఒక్క స్టేట్లోనే కదా లోకల్ ఎలక్షన్లో బీహార్లో వస్తున్నాయి, అన్ని చోట్ల అనౌన్స్ చేశారు. అది కేంద్ర ఎన్నికల సంఘం చేతిలో పనే కానీ నిమ్మగడ్డ రమేష్ చేతిలో పని కాదు. పైన వాళ్ళు ఏది చెబితే అది చేయాలి. మీ బాస్ ఏది చెబితే మీరు అది చేస్తున్నారా, మీ సొంతగా చేస్తారా, వాళ్ళు అంతే. మనం ఏం రాజకీయ విశ్లేషణకం కాదుగా, మనం ఏం చెప్పగలం. కరోనా టైంలో ఎలక్షన్ ఎగ్జామ్సే పెట్టేస్తున్నారు, స్కూల్స్ ఓపెన్ చేస్తున్నారు. ఎలక్షన్ ఒకటి పెట్టుకుంటే ఉంది, స్కూల్స్ ఎందుకు ఇచ్చారు, ఎగ్జామ్స్ అని ఎందుకు ఇస్తున్నారు? మరి ఎలక్షన్ ఒకటే పెడితే ఏముంది, ఆడు ఆడి మీద తప్పు చూపించడం. కాకపోతే మీరు చేసి ముందు బార్లు ఎందుకు పెట్టారు? దానికి ఎన్నికలు ఎవరు తింటున్నారు కాబట్టి జగన్కే వేస్తారు ఓట్లు, ఎలా వేరే వాళ్ళకి ఎలా వేస్తారు. ఇప్పుడు ఉన్న పైన అదే కాబట్టి మళ్ళీ ఎన్నికలు వస్తే కానీ చెప్పలేము. మళ్ళీ మామూలు ఎన్నికలు వస్తే కానీ 2000 ఎప్పుడు అప్పుడు కానీ చెప్పలేము. నిమ్మలగడ్డ రమేష్ గారు ఎందుకనంటే అంతే, మనకు తెలియదు. వైసీపీ గెలుస్తుంది, జనాలకు విపరీతంగా డబ్బులు ఇస్తున్నప్పుడు గెల ఎవరికి వేస్తారన్న ఓట్లు, జనాలు అలా వేస్తారు. పైన అధికార పక్షం అది ఉన్నప్పుడు స్థానిక ఎన్నికల్లో కింద అది రాకుండా ఇంక వేరేదేం వస్తుంది? మళ్ళీ ఫ్యూచర్లో గెలిచే అవకాశాలు ఉన్నాయి టీడీపీకి. అందరు కరెక్టే, అదే బీహార్లో మీరు ఏమి పెడుతున్నారు? మనకి ఉంది కానీ అక్కడ కరోనా అక్కడ లేదా? ప్రపంచం అంతా ఉందిగా ఇది. అవును అప్పుడు వద్దరు, ఇప్పుడు కూడా వద్దరు అంటారు వాళ్ళు. ఇప్పుడు కూడా పెట్టకూడదు లెక్క అయితే, మరి కరోనా ఉన్నప్పుడు మరి మందు కొట్లు ఎట్ట వదిలేరు? ఇప్పుడు మందు కాడ జనాభా ఎంత ఉంటుందో, ఎంతమంది లైన్ ఉంటుందో చూసా మీరు? చూస్తలేదా? మరి ఇంకేంటి, మరి మీకు తెలుసు కదా మందు కొట్లు కాడ కరోనా రాదా? స్కూల్ ఓపెన్ చేస్తున్నారు, స్కూల్లో పిల్లలకు రాదా? పార్టీ అంటే జనం ప్రజలు ఎవడికి ఓటు వేస్తే ఆడు గెలుస్తాడు. ఏముంది దానికి? ఎవరికి అందట్లేదు, ఎవడికి అందితే ఎక్కడికో 10 మందికి అందితే 90 మందికి అందవు. 10 మందికే అందేది, ఇప్పుడు 90 మందికి అందవు. అది ఏం పర్ల అయింది గెలుపు రావాలిగా ఎలక్షన్లో, లోకల్ ఎలక్షన్లో వరకేం మంచిదే ఉంది. ఇప్పుడు ఎవరు అభిమానం ఉండకూడదు, వాళ్ళు వేస్తారు. ఎలక్షన్ అనేది పెట్టాలిగా, వెనక్కిపోయింది. మధ్యలో నా 2023గా అయి కాదు, ఎలక్షన్లు అంటే ఈ మున్సిపాలిటీలు అయిపోయినాయి కదా, వస్తే వచ్చేదే ఉంది. ఎవరు అభిమానం ఉందో వాళ్ళు వేసుకుంటారు కదా. పార్టీ అది వైఎస్ఆర్ పార్టీ గెలిచింది. వైఎస్ఆర్ పార్టీ అంటే కొన్ని కొన్ని లెక్కలు ఉండేవి దానికి, అట్లా గెలవడానికి కూడా అయ్యా. అది ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ గెలిచింది అంటే కొన్ని కొన్ని పథకాలు పెట్టారు కదా, ఆ పథకాల ప్రకారం గెలుస్తారు. అది ఎందుకు అందట్లేదు? ఒక్కొక్క ఇంట్లో జగన్మోహన్ రెడ్డి రెడ్డి కలిగేటప్పటికి ఒక్కొక్క ఇంట్లో 2 లక్షలు 3 లక్షలు ఈ 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ముట్టే వాళ్ళు ముట్టిన మంది ఉంటారు. అది వద్దొద్దు అంటున్నారా? ఎలక్షన్ ఆయన వద్దన్నా, జగన్మోహన్ రెడ్డి గారు వద్దన్నా, కావాలన్నా ఆ లెక్క ప్రకారం ఎలక్షన్ పెట్టాల్సిందే కదా, 4 నెలలు అటు ఇటు పెట్టాల్సిందే కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వద్దంటే ఆగదుగా, పోయిన పైన మౌలి గారు ఊరుకోడుగా, మీరు ఎందుకు ఆపారు ఎలక్షన్ పెడితే అంటాడు కదా మళ్ళీ. అది లోకల్ ఎలక్షన్ అంటే నిమ్మగడ్డ రమేష్ ఇప్పుడు పెడతానంటున్నాడు, ఆ రోజునేమో పెట్టి వాటినేమో పోస్ట్ మార్టం చేశాడు. ఆయన ఇష్టమేనా? జగన్ గారు తీసుకున్న మాట డిసిషన్ కరెక్ట్. ఆయన ఇష్టం వచ్చినప్పుడు పెడతాడు, ఈయన ఇష్టం వచ్చినప్పుడు పెట్టడానికి వీల్లేదు. ఆయన అడ్డం తిరిగాడు, కరోనా అని అదని ఇదని. జగన్మోహన్ రెడ్డి గారు గెలిచాడు, ఆయన చేసిన పథకాలు చాలా బాగున్నాయి, ప్రజలందరికీ బాగుంది, ప్రతి ఒక్కరికి. లోకల్ ఎలక్షన్స్ వస్తే ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి జగన్ బాబుకే వస్తుంది. అంటే ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఎట్లాగ పెట్టినా వాళ్ళు ఓడిపోతారని సంగతి అప్పుడు ఆ టైంలో అప్పుడు పెట్టమంటే పెట్టలేదు. ఇప్పుడు చంద్రబాబు నమ్మిన బొంట్లాగా ఆయన ఆయన రమేష్ గారు ఆయన చేశారు, ఇప్పుడు వద్దు అంటున్నారు జగన్మోహన్. ఇప్పుడు పెట్టినా పెట్టకపోయినా వైఎస్ఆర్ పార్టీ గెలుస్తుంది. బాగుందమ్మా బేష్, ఎప్పుడు పెట్టినా ఆయన అధికారంలోనే ఉంటారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.